పశ్చిమ గోదావరిలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే త్రిముఖ పోటీ బలంగా కనిపించే నియోజకవర్గం. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పోటీకి ఎంచుకున్న నియోజకవర్గం ఇది. మరి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే బరిలో దిగుతారా లేదా గ్రంథి త్యాగానికి భీమవరం ప్రజలు మరో అవకాశం ఇస్తారా, అసలు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాన్ఫిడెన్స్ ఏమిటి, టీడీపీ జనసేన బీజేపీల పొత్తుల స్ట్రాటజీ భీమవరంపై ఏ మేరకు ఉంటుంది, ఎవరికీ అర్థం కాకుండా రోజురోజుకు మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్లో పై చేయి సాధించే పార్టీ ఏది, ఓవరాల్గా భీమవరంలో పార్టీల తాజా బలాబలాలు ఎలా ఉన్నాయి చూద్దాం. పంతొమ్మిది భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ అభ్యర్థులే గెలిచారు. మొట్టమొదటిసారి 2019 ఎన్నికల్లో వేచిన జగన్ వేవ్లో వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఈ నియోజకవర్గంలో భీమవరం మున్సిపాలిటీతో పాటు భీమవరం, వీరవాసరం మండలాలున్నాయి. వీటి పరిధిలో 2,46,000 మందికి పైనే ఓటర్లున్నారు. ఇక్కడ ఎక్కువగా క్షత్రియ కాపు సామాజిక వర్గాలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారు. ఈ సెగ్మెంట్లో కాపు సామాజిక వర్గం ఓటర్లే అధికంగా ఉన్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారి ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో రాజకీయ రణరంగం త్రిముఖంగా ఉండబోతోంది. ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న భీమవరం వివిధ రాజకీయ కారణాలతో పట్టును కోల్పోయింది. దాంతో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. ఇక రాబోయే ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ కాబోతున్నట్లు వైసీపీ శ్రేణులు చెప్తుంటే, కంచుకోటలో హిస్టరీ రిపీట్ అవుతుందని టీడీపీ, కొత్త రికార్డు నమోదు కాబోతున్నట్లు జనసేన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తనని గెలిపిస్తాయంటున్నారు. భీమవరంలో 100 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పుకుంటున్నారు. అధినేత జగన్ ఆదేశిస్తే మరోసారి పోటీకి సై అంటున్నారు. భీమవరం ప్రజలతో తాను మమేకమయ్యానని, ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా విడివిడిగా బరిలో దిగినా విజయం మాత్రం వైసీపీదేనని గట్టిగా చెబుతున్నారు. భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పడేందుకు తాను మంత్రి పదవిని సైతం త్యాగం చేశానని గుర్తు చేస్తున్నారు. పదవి కంటే నియోజకవర్గ అభివృద్ధే తనకు ముఖ్యంగా భావించానని చెప్తున్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్. రాబోయే ఎన్నికల్లోనూ భీమవరం ప్రజలు తనకే పట్టం కడతారని గ్రంథి భావిస్తున్నారు. ఏంటి భీమవరం అభివృద్ధి ఎలా ఉంది, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మంత్రి పదవి కూడా త్యాగం చేశారు. శ్రీనివాస్ గారు ఏదో వస్తుంది జగనే బ్రిడ్జ్ అంటే అదే అలా వెళ్తుందండి. కేంద్రం కేంద్రం చేసుకుంటూ వస్తుంది అలాగా బ్రిడ్జ్ ఇప్పుడు అన్నీ అలా చేసుకుంటూ వస్తుంది. అంతంది మాత్రం అలా వస్తుంది, చేసుకుంటూ వస్తున్నారండి. ఒకటి ఒకటి చేసుకుని టైం పడదు, ఇప్పుడే కానీ వచ్చింది మనకి. ఇంకా టైంకి ఎవరు ఉండాలి చేసుకుని వస్తున్నారు లేదండి. ఇక భీమవరంలో తెలుగుదేశం పరిస్థితి అయోమయంగా మారింది. గ్రూప్ పాలిటిక్స్ పార్టీని ఇబ్బందులు పెడుతున్నాయి. ఒకప్పుడు టీడీపీకి ఎదురులేని సీటుగా ఉన్న ఈ సెగ్మెంట్ ఇప్పుడు సరైన నాయకత్వం లేక వెనకబడిపోతోంది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మికి వ్యతిరేకంగా పార్టీలో కొత్త వర్గం తయారైంది. సీతారామలక్ష్మి గారు జిల్లా ఇన్ఛార్జిగా ఉంటున్నారు, ఆవిడ ఎలా ఉందండి, ఆవిడ బాగానుందా, పార్టీని బాగా నడిపిస్తున్నారా? అయితే ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి పదవి కూడా జిల్లా హెడ్క్వార్టర్ రావడం కోసం వదులుకున్నాను, అభివృద్ధి ఎలా ఉంది అంటారు? ఇక్కడ అభివృద్ధి రోడ్లు గట్టా లేవండి, సరిగ్గా లేవు లేవండి. సీతారామలక్ష్మితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు కూడా టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు. మరికొందరు నేతలు కూడా పార్టీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో భీమవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారనే విషయంలో క్యాడర్ కన్ఫ్యూజన్లో పడిపోయింది. అయితే అధిష్టానం నిర్ణయం మేరకే ఎవరు బరిలో ఉంటారనే విషయం తేలుతుందని భీమవరం టీడీపీ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి చెప్తున్నారు. ఇక జనసేన పార్టీ గతంతో పోలిస్తే భీమవరంలో బలపడినట్టు కనిపిస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని భీమవరం జన సైనికులు కోరుకుంటున్నారు. పొత్తులు ఉన్నా లేకున్నా భీమవరంలో రాబోయే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లోనే జనసేనకు 62,000కు పైగా ఓట్లు నమోదయ్యాయి. అయితే ఈసారి మాత్రం
భారీ మెజార్టీతో విజయం సాధించే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు పార్టీ నాయకులు. పార్టీ నాయకులంతా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. భీమవరంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని జనసేన నాయకులు విమర్శిస్తున్నారు. ఏపీలో వైసీపీ ఓడిపోయే మొట్టమొదటి సీటు భీమవరమేనని చెబుతున్నారు. నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు కూడా భీమవరం నుంచే పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపై సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తే ఎవరికి లాభం? టీడీపీగా జనసేనగా టీడీపీగా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తాడు. పవన్ కళ్యాణ్ ఎక్కుతాడా? ఇక్కడ ఎక్కుతాడు మళ్ళీ. భీమవరంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ ఉండడంతో ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మరి గ్రంథికి మళ్ళీ ఛాన్స్ ఇస్తారా లేక జనసేన వైపు చూస్తారా, ఈ రెండూ కాకుండా తెలుగుదేశానికి అవకాశం ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి.